హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కప్పు గొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం ముందుగా ఒక 2 మీడియం సైజు మామిడికాయల్ని, పుల్లటి మామిడికాయలని తీసుకోవాలి. ఏవైనా పర్వాలేదు, పుల్లటివి. నేను రసాలని తీసుకున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. అలాగే మనం చాప్ చేసే కత్తి, అలాగే చాపింగ్ బోర్డు కూడా తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిపైన తొక్క తీయాల్సిన అవసరం లేదు, తొక్కతో కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మీకు ఏ సైజు ఇష్టమైతే ఆ సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 కప్పుల మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఏదైనా స్టీల్ కప్పుతోనైనా కొలుచుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మంచి దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడు పల్లి ఆయిల్ని కానీ నువ్వుల ఆయిల్ని కానీ వేసుకోవాలి. నేను పల్లి ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/8 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చివరిగా 1 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న మెంతులు ఆవాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కల్లోకి 1/4 కప్పు కారం, పొడి చేసుకున్న ఆవ మెంతి పొడిని వేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ఉప్పును కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడడానికి డ్రైగా అనిపిస్తుంది, కానీ మరుసటి రోజుకి దీనిపైన ఆయిల్ అది చక్కగా తేలుతుంది. ఇందులో మరేమీ ఆయిల్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోతాయి. నేను చెప్పిన కొలతలతో చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి 1 రోజంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూశారు కదా, పైకి ఆయిల్ అది చక్కగా తేలింది. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి అవసరం అనిపిస్తే ఉప్పు కారం యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి, ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 1-3 నెలలు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు దీనిని వాడిన ప్రతిసారి పొడి స్పూన్లతోని తీసుకోండి, లేదంటే తడివి యూజ్ చేసినట్టయితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. సో అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.